రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశామన్నారు. పేపర్ల లీకేజీ విషయంలో 69 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. అందులో 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉన్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశామన్నారు. పేపర్ల లీకేజీ విషయంలో 69 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు. అందులో 36 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ఉన్నారని ఆయన వివరించారు. రోజు ప్రభుత్వం చిత్తుతో పరీక్షలు పకడ్బందీగా జరపాలని మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రి గారి దగ్గర మేము తీసుకున్న నిర్ణయం, మా అధికారులందరూ కూడా ఇంతకు ముందు కంటే పకడ్బందీగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని సినిసు విషయాలు ప్రతి విషయాన్ని కూడా వెంటనే ఏదైనా దృష్టికి వస్తే దానికి అడ్రస్ చేస్తూ అటెండ్ అవుతూ ఈ 5 రోజుల పరీక్షలు కూడా చేశామని ఒక సంతృప్తి మాలో ఉంది. అయితే ఏదైతే ఎక్కడో అక్కడో ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న వాటిని రాజకీయ పార్టీలు వచ్చి ఊరిక రెస్పాండ్ అవుతూ లాస్ట్ టైం కింద ఒక 3 రోజుల కింద ప్రెస్ మీట్లో కూడా చెప్పా వాస్తవ విషయాలన్నీ కూడా ఏమని అనవసరంగా తల్లిదండ్రుల తాలూకా మనోభావాల్ని ఆ విద్యార్థుల తాలూకా మనోభావాలకి దెబ్బతీయొద్దు. దయచేసి దీన్ని రాజకీయాలు చొప్పించకండి. ఏదైనా తప్పు జరిగితే తప్పునొచ్చి చెప్పండి, దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాం. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకుంటాం, మాకేమీ బేజాలం లేదు. ఎందుకంటే ఇది ప్రధాన ఇది విద్యార్థులకు జీవిత భవిష్యత్తుతో కూడుకున్న అంశం ఇది. సో కాబట్టే ఇంత పగడబందీగా ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వాల్లో మనం చూసాం జరిగిన అంశాలు. సాక్షాత్తు శాసనసభలో డిస్కషన్ జరిగినప్పటికీ కూడా పేపర్లు తీసుకెళ్ళి మాస్ కాపింగ్ చేసి విద్యాసంస్థ ప్రైవేట్ విద్యాసంస్థలు జరిగినప్పటికీ కూడా కనీసం ఒక్కరి మీద అంటే ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకునే సందర్భాలు. ఈరోజు ఏం చేసాం, ఏదైతే మాకున్న ప్రభుత్వ యంత్రాంగం అంతటినీ కూడా అటు కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీఓస్, రెవెన్యూ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. ఎక్కడ ఏ చిన్న పేపరు, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది అప్పటికి ఇప్పటికి, ఈ సెల్ ఫోన్లు, సీసీ కెమెరాలు, దాంతోపాటు వాట్సాప్ గ్రూపులు చిన్నది వచ్చి వారిని దాని ద్వారా వాళ్ళు వచ్చి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటున్నారనే ఉద్దేశంతోనే పకడ్బందీకి ఇవాళ చేసి సుమారు 60 మందిని, ఒకరిద్దరిని కాదు 60 మందిని, 36 మంది వచ్చి ప్రభుత్వంలో పనిచేస్తున్న టీచర్స్, ఇద్దరు వచ్చి సబార్డినేట్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ ఇద్దరు, ప్రైవేట్లో పనిచేసే ప్రైవేట్లో ఉన్న వాళ్ళు వచ్చి 22 మందిని, ప్రైవేట్ కాలేజీ స్కూల్స్లో పనిచేస్తున్న వైస్ ప్రిన్సిపల్ నారాయణ వైస్ ప్రిన్సిపల్ కానీ, లేదా చైతన్య వాళ్ళు కానీ, లేదా మిగతా మాస్టర్లు కానీ, దాంతోపాటు ఒక 7 అయితే స్టూడెంట్స్, ఎక్స్ స్టూడెంట్స్ వాళ్ళని కానీ వీళ్ళందరి మీద పట్టుకొని చర్య తీసుకొని ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో జరిగిన విధంగా క్రిమినల్ కేసు కూడా మేము పెట్టాం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అంటే మేము పట్టుకొని దీన్ని ప్రివెంట్ చేస్తూ దీన్ని ఇలాంటి జరగకుండా దురాక్రమణ జరగకుండా ఉంచడం అనేది చేయడం అనేది ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న అల్లరి చూస్తుంటే, గోల చూస్తుంటుంటే, అంటే గత ప్రభుత్వాల్లో వచ్చి వీళ్ళు వచ్చి శుభ్రంగా జరిగాయని ఏదో షో చేద్దాం చూస్తున్నారు. ఏ రకంగా కాపీయింగ్ జరిగిందో, ఏ రకంగా ప్రైవేట్ సంస్థ విద్యా సంస్థలు ఎంకరేజ్ చేశారు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇవాళ అది కాదు, మంచి వాతావరణం తేవాలి, విద్యార్థుల భవిష్యత్తు బాగోవాలి, వాళ్ళ చదువుల్లో వచ్చి ఒక విద్యలో రిఫార్మ్స్ తీసుకురావాలి అన్న ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తాం. రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపించే సత్తా యువతకే ఉందని రాష్ట్ర యువజన క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి మరొక ప్రాణం కాపాడాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. వన్ టౌన్ కేబిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి ఆర్కే రోజా
పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్, పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ప్రారంభించారు. అనంతరం రోజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆ అవకాశాలను సద్వినియోగించుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులు రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు. కరోనా సమయంలో రక్త నిల్వలు లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, రక్త నిల్వలు పెంచే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణం కాపాడవచ్చన్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 600 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. కళాశాల యాజమాన్యం, బీఎంసీ అధికారులు, క్రీడాశాఖ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు కేబిఎన్ కాలేజీలో దాదాపుగా 500కు పైగా స్టూడెంట్స్ వచ్చి బ్లడ్ ఇవ్వడం అనేది చాలా చాలా అభినందించాల్సిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేబిఎన్ కాలేజీలో యూత్ సర్వీసెస్ ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన శిబిరానికి రెడ్ క్రాస్ వాళ్ళు సపోర్ట్ చేశారు, ప్రభుత్వ హాస్పిటల్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. యువత అయితే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వడం చూస్తుంటే ఈనాటి యువత మానవతావాదులు, అలాగే సమాజం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉన్నవాళ్ళు అని అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి. ఎందుకంటే న్యాచురల్గా యువత అనగానే వాళ్ళ స్టడీసు, వాళ్ళ కెరీరు, వాళ్ళ ఎంజాయ్మెంటే అనుకుంటారు. కానీ సమాజానికి సేవ చేయాలి అన్న ఆలోచన ఈనాటి యువతలో ఉండటం వారందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకరు ఇచ్చే బ్లడ్ మరొకరికి ప్రాణాన్ని పోస్తుంది. సో మీరందరూ కూడా బ్లడ్ ఇవ్వటం వల్ల ఒకరి ప్రాణం, ఒక్కొక్క మనిషి ఇచ్చే బ్లడ్ ఒక్కొక్కరికి ప్రాణాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి, అలాగే మీకు బ్లడ్ ఇచ్చినా కూడా వెంటనే ఆ బ్లడ్ మళ్ళీ ఫ్రెష్గా మీలో జనరేటర్ అవుతుంది కాబట్టి మీకు నష్టం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. మీరు బ్లడ్ ఇవ్వటం వల్ల అవసరమైన ఉన్నవాళ్ళు కూడా బ్రతికి బయటపడతారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. సుమారు 500 నుంచి 600 మంది పిల్లల దగ్గర బ్లడ్ డొనేషన్ తీసుకోబోతున్నారు. ఈ కేబిఎన్ కాలేజీ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కావచ్చు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, పీబీఎన్ సిద్ధార్థ, లయలో కాలేజీ, దనేకులో ఇంజనీరింగ్ కాలేజీ, ఈ కాలేజీ నుంచి బ్లడ్ డొనేషన్కి వచ్చిన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియపరుచుకుంటాను. ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ అనేది ఈరోజు పిల్లలందరూ కూడా అలవాటు చేసుకోవాలా. ప్రతి వాళ్ళకి కూడా రక్తం చాలా అవసరం. ఎందుకంటే ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తులకు కావచ్చు, ఇతర కారణాల ద్వారా కావచ్చు రక్తం అనేది బాగా అవసరం. కాబట్టి పిల్లలు ఈ వయసులోనే మీరు బ్లడ్ డొనేషన్ కనుక అలవాటు చేసుకోగలిగితే మీకు నూతనంగా కూడా ఒక బ్లడ్ వస్తుంటుంది, అదేవిధంగా మీ బ్లడ్ ద్వారా అనేక మందికి ప్రాణాలు నిలుపుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క టూరిజం కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, యూత్ సర్వీసెస్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆర్కే రోజా గారిని మినిస్టర్గా పెట్టిన కాడి నుంచి కూడా మన విజయవాడలో పున్నమి ఏదైతే బరం పార్క్ ఉందో నూతనంగా మొన్న బోట్ని ప్రారంభించడం కానివ్వండి, స్పోర్ట్స్ మీద పూర్తిగా కూడా ఈ రాష్ట్రం ముందుకుండే విధంగా అనేక విధాలుగా ప్రణాళిక వేసుకుని ఇప్పుడే మన కాన్స్టిట్యున్సీలో ఏదైతే సొరంగం పక్కన 11 ఎకరాలు స్టేడియంలో కూడా నిర్మించాలని చెప్పని ఇప్పుడే మంత్రి గారికి కూడా చెప్పాను. కొద్ది రోజుల్లో దాన్ని శంకుస్థాపన కూడా చేసుకుంటామని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. సాంస్కృతిక క్రీడా మంత్రివర్యులు, మన రోజా గారు ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గం మన కేబిన్ కాలేజీకి రావటం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, అండ్ ఇంకా కాలేజీ యాజమాన్యం అండ్ ఐఏఎస్ఎస్, ఇంకా మన డిప్యూటీ మేయర్స్, ఈరోజు ఏదైతే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం జరుగుతుందో యూత్ ముందుకొచ్చి చక్కగా బ్లడ్ ఇస్తున్నారు. పిల్లలు ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో, చాలా హెల్దీగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు బ్లడ్ ఇస్తే మీ బ్లడ్ అన్నది ఒక లైఫ్ సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైనా ఇవ్వగలిగితే, పిల్లలు మంచిగా బ్లడ్ ఇస్తే మీకు ఫ్రెష్ బ్లడ్ వస్తుంది, మీకు మీరు ఒక లైఫ్ను కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది.
ఇంకా పిల్లలు మంచిగా హెల్తీగా ఉన్న పిల్లలు ముందుకొస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను। అంబేద్కర్ గురుకులాల ద్వారా విద్యార్థులకు సంపూర్ణ విద్యా అవకాశాలను అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుక నాగార్జున వెల్లడించారు। గురుకులాల్లో సీట్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వసతుల మేరకు సీట్లను పెంచే విషయం కూడా పరిశీలనలో ఉందని తెలిపారు। అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి జూనియర్ ఇంటర్లలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను మంత్రి నాగార్జున సచివాలయంలో విడుదల చేశారు। అంబేద్కర్ గురుకులాల ద్వారా విద్యార్థులకు సంపూర్ణ విద్యావకాశాలు అందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు। గురుకులాల్లో సీట్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వసతుల మేరకు సీట్లను పెంచే విషయం పరిశీలనలో ఉందని తెలిపారు। అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి జూనియర్ ఇంటర్లలో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను మంత్రి నాగార్జున సచివాలయంలో విడుదల చేశారు। 5వ తరగతి ఇంటర్మీడియట్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్స్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది। 5వ తరగతికి అయితే 14,940 సీట్లు ఉన్నాయి। రాష్ట్ర వ్యాప్తంగా 61,670 మంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు విద్యార్థులు। 49,890 మంది ఎగ్జామినేషన్ రాశారు। దరిదాపు 188 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామినేషన్ జరిగింది। అట్లాగే ఇంటర్మీడియట్ సంబంధించి కూడా దరిదాపు 13,560 సీట్లు ఉన్నాయి। 42,831 మంది విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే 37,492 మంది ఎగ్జామ్ రాశారు। దరిదాపు 87.53% 185 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామినేషన్ రాశారు। వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది। 40,000 మంది స్టూడెంట్స్ మాక్సిమం ఎగ్జామినేషన్ రాయడానికి ముందుకు వచ్చేవాళ్ళు। ఈరోజు అలా కాకుండా దరిదాపు 61,000 పైగా స్టూడెంట్స్ వచ్చి ఈరోజు ఎగ్జామ్ రాయడానికి ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది। దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు। రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్య మీద పేదల పిల్లల యొక్క చదువు విషయంలో, వాళ్ళ ఆరోగ్యం విషయంలో, వాళ్ళ యొక్క ఎదుగుదల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు 40,000 నుంచి 60,000కు విద్యార్థుల ఎగ్జామినేషన్ రాయటానికి వచ్చినటువంటి అవకాశంగా కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను। ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా వాళ్ళకి చదువుకోవటం ఆస్కారం ఉంది। బాయ్స్కి విడిగా బాలికలకు విడిగా ఉన్నటువంటి పరిస్థితి। చంద్రబాబుకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన శాసనసభకు రావటం లేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు। ఆనాడు శాసనసభకు రాని వారు జీతాలు కూడా తీసుకోకూడదంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు। టీడీపీకి 175 సీట్లలో 23 సీట్లు ఇచ్చి ప్రజలు బాధుడే బాధుడు చూపించారని, లోకేష్ ని మంగళగిరిలో బాధింది అసలు బాధుడని ఆయన ఎద్దేవా చేశారు। చంద్రబాబుకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన శాసనసభకు రావటం లేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు। ఆనాడు శాసనసభకు రాని వారు జీతాలు కూడా తీసుకోకూడదంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు। టీడీపీకి 175 సీట్లలో 23 సీట్లు ఇచ్చి ప్రజలు బాధుడే బాధుడు చూపించారని, లోకేష్ ని మంగళగిరిలో బాధింది అసలు బాధుడని ఆయన ఎద్దేవా చేశారు। చంద్రబాబు నాయుడు గారు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే ప్రతిపక్ష పాత్రను కూడా నిర్వహించలేక శాసనసభకు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభను బహిష్కరించి వెళ్ళిన తరువాత చంద్రబాబు నాయుడు గారు శాసనసభకు రాకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధం, శాసనసభ నుంచి పారిపోయారు, అసలు శాసనసభ నుంచి వెళ్ళిపోయిన వారికి శాసనసభ నుంచి జీతాలే తీసుకునే అర్హత లేదు, రాజీనామాలు చేసి వెళ్ళవచ్చు కదా అని ప్రగల్భాలు పలికి నాడు దూషించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తోక ముడిచి ఏదో ఒక సిల్లీ ప్రతిజ్ఞ చేసి శాసనసభకు రాకోకుండా పారిపోయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళారు। విశాఖపట్నంలో జనాన్ని మోపు చేసుకుని ఏదో ప్రయత్నం చేశారు। అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళారు, అక్కడ పాపం ఆ జనం పోగైన జనాన్ని పాపం జెండాలు పట్టుకుని బాబు సీఎం బాబు సీఎం అని పాపం తృప్తి పడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు। ఇదంతా ఎందుకు తిరుగుతున్నారయ్యా?
ప్రధాన ప్రతిపక్ష నాయకులు అని అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన దగ్గర నుంచి ధరలు పెరిగిపోయాయట, ప్రజలు సుఖశాంతులతో లేరట, ఎక్కడ చూసినా ప్రజలు ప్రశ్నిస్తున్నారట. మరి మాకు ఇక్కడ కనపడలా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కన్నా కొన్ని సందర్భాలలో ధరలు ఇంకా తక్కువే ఉన్నాయని చెప్పడానికి మేమేమీ సందేహపడలేదు. అది ఈనాడు వార్తల ప్రకారం చూసినా కూడా కొన్ని కందిపప్పు కానివ్వండి, కొన్ని కానీ అప్పటికి ఇప్పటికీ చూస్తే ఇప్పుడే చౌకగా ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు ఏర్పడినటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కరోనా కానివ్వండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం కానివ్వండి, దీనివల్ల ఆయిల్ ధరలు, కూరగాయలు, పెట్రోల్ ధరలు పెరిగిపోవడం అనివార్యంగా పెంచడం, తద్వారా రవాణా ఛార్జీలు పెరగడం, తద్వారా కొద్ది గొప్ప కొన్ని సందర్భాల్లో ధరలు అలు ఇల్లుగా తగ్గుతూ పెరుగుతూ ఉన్నటువంటి మాట వాస్తవం. ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుందని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు అన్నారు. ఆర్టీసీకి ప్రజలు ముఖ్యమని తెలిపారు. ఆర్టీసీలో అద్దె బస్సుల విధానం కొత్తది కాదని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ అద్దె బస్సులు 1979 నుంచి నడుపుతున్నారన్నారు. ప్రజల సౌకర్యం కోసం ప్రస్తుతం 995 అద్దె బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కొత్తవి కొనలేక అద్దెవి నడుపుతున్నామని తెలిపారు. అద్దె బస్సులు కూడా పాతవి కాకుండా కొత్తవి, కండిషన్లో ఉన్నవి మాత్రమే వాడాలని, కొత్త బస్సులు ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది అత్యంత అరుదైనదని, చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేయాలని అనేక మార్లు ధర్నాలు చేశారని గుర్తు చేశారు. అద్దె బస్సుల వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మధ్య 2-3 రోజులుగా కొన్ని పత్రికల్లో కొన్ని వచ్చిన వార్తల్ని వాస్తవాలంటూ తెలియాలి. ముఖ్యంగా ఆర్టీసీ అద్దె బస్సుల కోసం టెండర్ ఆహ్వానం ప్రకటించడం జరిగింది. దానిపైన కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అవాస్తవో తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని, అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ మనం సమావేశం జరగడం జరిగింది. కొన్ని శీర్షికలు చూస్తాను, నేను చదువుతాను. అద్దె బస్సుల వల్ల ఎవరికి లాభం? అమ్మో, ఆర్టీసీకి అద్దెక కఠిన నియమాలు ఉన్నాయని చెప్పి ప్రైవేట్ బస్సుల యజమానుల వెన్నులో వడుకు అంటే రెండు చూస్తే ఎవరికి లాభం అంటే ఎవరో బయట వాళ్ళకి లాభం చేసినట్టుగా మౌన రాజు వచ్చింది. ఆర్టీసీకి అద్దెక అంటే మళ్ళీ ఆర్టీసీ చాలా కఠిన నిబంధనలు పెట్టినారని చెప్పి అంటున్నారు. అంటే ఒక విధంగా చెప్తే ఒకదానికి ఒకటి కాంట్రోవర్సీ కాంట్రాక్ట్ కూడా ఉంది. ఇంకొకరోజు అద్దె బస్సుల గతి, 2000 డ్రైవర్ పోస్టుల భర్తీకి మంగళం, ఇలాంటివి వచ్చినాయి. సో ఈ సందర్భంగా నేను వాస్తవాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఆర్టీసీ సంస్థ ప్రయోజనాలు, ఆర్టీసీ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల ప్రయోజనాలు, వాళ్ళ ఇంట్రెస్టులు ఎలా ఉన్నాయి, అన్నిటి మించి నాకు అవసరమైంది ప్రజా ప్రయోజనం, అంటే పబ్లిక్ సర్వీసు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఈ 3 సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ప్రజా రవాణా సంస్థకి ఆర్టీసీ అనండి, లేదా మేము కొత్తగా ఇప్పుడు ప్రభుత్వంలో విలీనమైనటువంటి ప్రజా రవాణా సంస్థ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనండి, దీంట్లో అత్యంత ప్రాధాన్యత అంశం ఏంటంటే ప్రయాణికులు, కస్టమర్, ప్రజలు. ప్రజా రవాణా సంస్థలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రజలు. సో ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా వారి ప్రయాణం వీలంత సుఖవంతంగా ఉండే విధంగా, అదేవిధంగా ప్రజా రవాణా సంస్థగా ఒక పబ్లిక్ ఆర్గనైజేషన్గా ప్రజలకి జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.